ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం భగవత్పాదశంకరం లోకశంకరం సవేత్తి వేద్యం తత్సర్వం. అదేనండి, అదైపోయిందా? శ్లోకం పూర్తి చేసేద్దాము. నాణ్యస్తస్యాస్తి వేదితా విదితా విదితాభ్యాం తత్ పృథక్ బోధస్వరూపకం. ఆ శ్లోకం అయింది కదా, తర్వాత శ్లోకం. బోధేప్యనుభవో యస్య న కథంచన జాయతే తం కథం బోధయేత్ శాస్త్రం లోష్టం నర సమాకృతిం. ఈ శ్లోకం కొంచెం చిత్రమైన శ్లోకం. దీన్ని చాలా కాషస్గా మీరు అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, పరమాత్మ, పరమాత్మ ఏది అని మన ప్రశ్న. ఇక్కడ లక్ష్యము పరమాత్మ గురించి ఏవో కొన్ని విశ్వాసాలను పెట్టుకుని, సమ్ బిలీఫ్, ఏవో ఆ బిలీఫ్కి తగ్గట్టుగా దేవుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అవన్నీ కూడా బిలీఫ్ సిస్టమ్స్. దానికి తగ్గట్టుగా ఏవో పూజలు, కర్మలు, ఉపాసనలు చేసుకుని ఆ దేహత్యాగం అయిన తర్వాత పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్తాము అని కేవలము బిలీఫ్లో ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఏమి ఉండవు. అలాగే ఇష్యూస్ ఏముంటాయి, వాళ్ళు ఏమిటంటే ఇంతవరకు ఏవో కొన్ని పుణ్యాలు చేశారు, ఇంకొంచెం పుణ్యాలు కావాలంటే చేసుకోవచ్చు, మరికొన్ని పుణ్యాలు చేయాల్సి ఉంటుంది, చేస్తారు. ఇంతవరకు ఏవో కొన్ని తీర్థయాత్రలు చేశారు, మరికొన్ని తీర్థయాత్రలు చేస్తారు, కొన్ని దానాలు చేశారు, మరికొన్ని దానాలు చేస్తారు. దట్ ఈస్ ది గోల్. అంతకుమించి వాళ్ళు సాక్షాత్కారము అని వాళ్ళు ఏమనుకోవట్లేదు. అలాంటిది ఏదో అయిపోవాలి. ఇప్పుడు ఆ పరమాత్మని ఈ జన్మలో మనం తెలుసుకుని, మనం ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుని మోక్షాన్ని పొందాలి అని వాళ్ళు ఏమనుకోవట్లేదు. అలా ఎవరు అనుకోరు కూడా. మామూలుగా కర్మ చేసేవాళ్ళు, ఉపాసన చేసేవాళ్ళు, వాళ్ళ రిలిజియన్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈజ్ ఎ రిలిజియన్ ఆఫ్ బిలీఫ్ అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఎ పోస్ట్ మార్టం రిలిజియన్ అంటారు. పోస్ట్ మార్టం అంటే ఏమిటి, ప్రాణత్యాగం తరువాత ఏమొచ్చినా వస్తుంది. అలాగంటే రిలీజియన్ తప్ప ఇప్పుడు ఇమీడియట్గా ఏదో వచ్చేసేయాలి అనేదేమి వాళ్ళ యొక్క అపేక్ష కూడా లేదు, అది వాళ్ళ లక్ష్యం కూడా కాదు. సో మనం కూడా ఒకప్పుడు భగవంతుడిని ఆ విధంగానే పూజించినాము కాబట్టి అది ఒక మోడల్. ఆ మోడల్ గురించి మనకేమీ విరోధం లేదు. ఆ మోడల్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఈ జన్మలో ఏదో అయిపోవాలి అనేటువంటి బాగా దగ్గరికి పెడితే ఇంకా ఎక్కువైపోతుంది. ఈ జన్మలో ఏదో అయిపోవాలి అనే లక్ష్యము లేక గోల్ వాళ్ళకి లేదు. ఓకే, వాళ్ళ విషయాలు అట్టు పెట్టండి. ఇంకా వీడు వేదాంతానికి వస్తాడు. ఈ మధ్యకాలంలో ఎలా తయారైందంటే, వేదాంతానికి వచ్చిన వాళ్ళు కూడా మన ఇండియాలో వేదాంతానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ వేదాంత ఆ వేదాంతాన్ని క్వాసీ రిలిజియన్ కింద దాన్ని పెట్టేసుకుని కాలక్షేపం చేసేస్తున్నారు. క్వాసీ రిలిజియన్ అనొచ్చు కదా, పార్ట్లీ రిలిజియన్ ఉంది. వేదాంతానికి వస్తాడు, బ్రహ్మచారిగా ఉంటాడు, కషాయం ధరిస్తాడు, లేకపోతే ఎల్లో బట్టలు ధరిస్తాడు, లేకపోతే తెల్ల బట్టలు ధరిస్తాడు, పూజలు అవి చేస్తూ ఉంటాడు. తర్వాత రిసైటేషను, పూజలు, ఏదైనా మంత్రజపం, అంతే తప్ప నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే గోల్తోటి ఉండడు. అప్పుడు కూడా సమస్య కాదు, అప్పుడు కూడా ఇట్ ఈజ్ ఆల్ ఫైన్. దాంట్లో అదో ప్రవాహంలో పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు హృషికేశ్లో ఆశ్రమాలు అవి ఉంటాయి. ఆశ్రమాల్లో రూల్ ఏమిటంటే, ఉదయం సాయంకాలం తప్పనిసరిగా హారతికి అటెండ్ అయి తీరాలి, అది రూల్. కాబట్టి పొద్దున్న హారతి ఉంటుంది,
గంటలు గంట కొట్టడము లేకపోతే తబలాలు ఇలాంటివన్నీ ఉంటాయి. గంట కొట్టు పట్టుకోవడం, దాన్ని గట్టిగా కొడుతూ ఉండడం, హారతి ఆరింటికి మొదలవుతుంది, ఆరు నుంచి ఆరున్నర దాకా గంటను కొట్టేయడం. తర్వాత హారతి సందర్భంగా ఏవో పాటలు ఉంటాయి, జై జగదీశ హరే అని ఏదో ట్యూన్లో ఏదో పాట ఉంటుంది. ఆ పాటను హారతి ఇచ్చేసి దండం పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అది పొద్దున్న అది పూర్తి చేయటం, సాయంకాలం హాఫ్ అన్ అవర్ ఉంటుంది అది పూర్తి చేయటం, మిగతా అప్పుడు చుట్టి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అలాగే సెట్ అయిపోతారు, వేదాంతం అనే పేరుతో కూడా క్వాసీ రిలిజియన్లో సెట్ అయిపోతారు. అలాగే ఇంక ఆర్థడాక్స్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు కూడా వేదాంతాన్ని వాళ్ళు చదువుతారు తప్ప, పాండిత్యం కోసం చదువుతారు తప్ప, ఇప్పుడు అర్జెంటుగా మోక్షం వచ్చేసేయాలి అనేటువంటి పట్టుదల వాళ్ళకి లేదు. వాళ్ళు ఒక నిర్ధారణ చేసి పెట్టేశారు, ఏమని, మోక్షము 100 జన్మల దాకా రాదు, అయిపోయింది, సెటిల్ అయిపోయింది. వాడికి ఇప్పుడు అర్జెంటుగా నెక్స్ట్ జన్మ వస్తుందంటే కూడా కంగారు పడతాడు, ఎందుకంటే వాడు 100 జన్మల లిస్టులో వేసుకుని నెక్స్ట్ జన్మకి మోక్షం అంటే కూడా కంగారు పడతాడు, వాడికి మోక్షం రాదు. వాళ్ళని పక్కన పెట్టేయండి. నేను కేర్ఫుల్గా ఒక ఇష్యూని బిల్డప్ చేసుకొస్తున్నాను, మీరు కొంచెం ఓపిక పట్టండి. వీళ్ళెవళ్ళు కూడా మోక్షాన్ని గురించి ఆలోచించటం లేదు. వేదాంతం చదివే సందర్భమైనా కావచ్చు, చదవని సందర్భమైనా కావచ్చు, దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ మోక్ష. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు ఏమంటాడంటే నేను పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అంటాడు. వాడు ఇక్కడ టాపిక్ ఆఫ్ డిస్కషన్. అయితే ఏమని చెప్తున్నారు చూడు, పరమాత్మ అనేది నీకు తర్వాత తెలుస్తుంది, ముందు ప్రజ్ఞానం అనేది తెలుసుకో. ప్రజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. ఎలాగ తెలుసుకోవడం ప్రజ్ఞానం అంటే ఏమిటి చూడు, నీవు నీకు అనుభవం ఉన్నదా, ఇది నేను ఉన్నాను అనే అనుభవం నీకు తెలుస్తోందా? తెలుస్తోంది. నేను ఉన్నాను అని తెలుస్తోందా లేదా మీకు? తెలియట్లేదా? తెలుస్తోందండి. ఎందుకంటే మీకు దానికి అబ్బాయి మాకు జరిగిట్లు తెలియట్లేదంటే నేను దండం పెట్టాల్సి ఉంది. నేను ఉన్నానా లేదా అనే సందేహం ఏమైనా ఉందా? లేదు కదా. నేను లేను అనే అభిప్రాయం ఏం లేదు కదా. కాబట్టి నేను ఉన్నాను అని మీకు తెలుస్తోంది. నేను ఉన్నాను అనేది అనుభవానికి వస్తోంది. తెలుస్తోంది అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను అనేది అనుభవానికి వస్తోంది. దేని వలన నేను ఉన్నాను అనేది మీకు తెలుస్తోంది. బికాజ్ ఆఫ్ వాట్? ఓకే. తర్వాత జాగ్రత్త అవస్థలో ఈ జగత్తంతా అనుభవానికి వస్తుంది. దేని వలన? ఎవడైనా అనొచ్చు జగత్తు అనుభవానికి వస్తుందంటే జగత్తు ఉంది కనుక, ప్రకాశిస్తోంది కనుక అనుభవానికి వస్తుంది అన్నాడు అనుకోండి, హీఈస్ నాట్ ఈవెన్ ఎ స్టూడెంట్ ఆఫ్ వేదాంత. వేదాంత స్టూడెంట్ ఎవడవుతాడు? నా యందు ఒక చైతన్యము గలదు, ఒక వెలుగు కలదు, ఆ వెలుగులో ఈ జగత్తు తెలుస్తోంది, నాలో ఒక తెలివి గలదు. కాబట్టి జగత్తు జాగ్రత్త అవస్థ అనుభవానికి వస్తుందా? దేని కారణంగా జాగ్రత్త అవస్థ అనుభవానికి వస్తుంది? స్వప్నావస్థ అనుభవానికి వస్తుంది. దేని వలన స్వప్నావస్థ అనుభవానికి వస్తుంది? అలాగే సుషుప్తి కూడా ఏమీ లేదు అనే రూపంగా, ఆనందము అనే రూపంగా మనకు అనుభవానికి వస్తుంది. తర్వాత సుషుప్తి అనుభవాన్ని కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు నిద్ర లేచేప్పటికీ, నిద్రపోయి లేచారనుకోండి, రాత్రి తెల్లవారులు హాయిగా నిద్రపోయి తెల్లవారుజామున లేచారనుకోండి, మీకు ఒక చెప్పశక్యము కాని ఫ్రెష్నెస్, ఒక ఉత్సాహశక్తి మీలో ఉంటుంది. చెప్పశక్యం కాదు, మీకు ఈ సంసారంలో 100,000 సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు పేషెంటు హాస్పిటల్లో ICUలో ఉంటాడు, వాడి ఇంకా పేషెంటు, వాడికి చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ వాడికి రాత్రి బాగా నిద్ర పట్టింది, పొద్దున్నే లేచాడు, లేచేప్పటికి ఫ్రెష్గా లేస్తాడు పేషెంట్ కూడా. మిగతా సమస్యలు ఏవో ఉంటాయి అంటే తర్వాత ఫ్రెష్నెస్. తర్వాత శరీరంలో ఒక శక్తి, శరీరము ఇంద్రియములు మనస్సు వీటి మూడింటికి కూడా ఒక శక్తి అనుభవానికి వస్తుంది. దేనివల్ల? అది ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి, ఆ ఫ్రెష్నెస్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది? సుషుప్తి అనుభవంలో. కాబట్టి సుషుప్తి అనేది ఒక గొప్ప అనుభవము.
అది చాలా గొప్పగా మనకు అనుభవానికి వస్తుంది. ప్రతిరోజు ఏమీ తెలియకుండగా హాయిగా నేను నిద్రపోయాను, ఇప్పుడు ఉత్సాహంగా నిద్రలేచి ఉత్సాహంగా ఉన్నాను అనే అనుభవము మనకు చక్కగా కలుగుతోంది. ఈ అనుభవము వస్తోంది అంటే అది అనుభవానికి రావడానికి మూలంలో ఏ వెలుగు కలదు, దానికే ప్రజ్ఞానము అని పేరు. ప్రజ్ఞానం అంటే ఏమిటో తెలిసింది కదండి. ఆ వెలుగు ఒక అవేర్నెస్, ఒక తెలివి లోపల ఉన్నది. ఆ తెలివి కారణంగా ఈ జగత్తు, ఈ మూడు అవస్థలు, ఈ దేహము అనుభవానికి వస్తుంది. దేహము, ఇది దేహము అనే అనుభవానికి వస్తుంది. ఆ వెలుగు కారణంగా ఇది చూపు, నా చూపు బాగుంది, నా చూపు బాగులేదు, నేను ఇప్పుడు చూస్తున్నాను, నేను ఇప్పుడు చూడడం మానేసి కళ్ళు మూసుకున్నాను అని ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి దాని మూలంగా, ఆ తెలివి కారణంగా. ఇంకా లోతుకు వెళ్ళినట్లయితే నేను ఆలోచిస్తున్నాను అని మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు మనస్సులో పరిపరిత విధములుగా మనస్సు అనేక సంకల్పాలు పుడుతున్నాయి అని మీకు తెలుస్తూ ఉంటుంది. బుద్ధిలో మీకు బుద్ధిలో ఉండే సంస్కారములు, వాసనలు, పాండిత్యము ఇలాంటివన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. ఇది పెట్టుకుని తగ్గినట్లయితే మీకు అందరికీ కటువుగా ఉంటుందని నేను అలా చూస్తున్నాను. ఆ స్విచ్ ఉంది కదా, నేను యూజ్ చేయనప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది, లేకపోతే అది గడగడగడ అంటూనే ఉంటుంది. ఇంకా నేను ఎప్పుడు యూజ్ చేయడం మానేస్తాను, ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు. ఎనీవే, కనుక ఇవన్నీ నేను ఉన్నాను అనే అనుభవం, బుద్ధి. ఇప్పుడు మీరు మీకు తెలియకుండానే తెలిసినట్టుగా డబ్బా ఇస్తున్నారనుకోండి, కానీ మీకు తెలుస్తూ ఉంటుంది లోపల కదా. పైకి డబ్బా ఇస్తున్నా మీకు తెలుస్తూ ఉంటుంది, అంటే ఒక తెలివి ఉన్నది. ఆ తెలివికి బుద్ధి యందు ఈ జ్ఞానము లేదు అని తెలుస్తూ ఉంటుంది, అయినా కూడా దబాయిస్తున్నాము అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధిని కూడా అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తెలివి యందు బుద్ధి కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ తెలివి యందు నేను అనేది అనుభవానికి వస్తూ ఉంటుంది. అటువంటి ఒక ప్రజ్ఞానము మీ దానికే, ఆ తెలివికే ప్రజ్ఞానము అని పేరు. అటువంటి ఒక ప్రజ్ఞానము మీ యందు గలదు. ఏమండి, ఇప్పుడు మీరు అనగచ్చు, మాకు కావాల్సింది పరమాత్మయ్య బాబు, మాకు పరమాత్మ కావాలి అని మీరంటే, శృతి ఏమని చెప్తుందంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తుంది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆ ప్రజ్ఞానము నుంచి విడిపోయి ఉన్నారా? లేరు. ఏనాడైనా ఆ ప్రజ్ఞానం నుంచి ఒక్క అంగుళం దూరంగా జరిగి మీరు ఉన్నారా, ఉండగలరా? గతకాలంలో ఎప్పుడైనా ఏ క్షణమైనా గడచిన జీవితంలో ప్రజ్ఞానం నుంచి మనం బయటకు వచ్చేసినాము అనే పరిస్థితి ఎప్పుడైనా ఉందా? లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు ఆ ప్రజ్ఞానం నుంచి దూరంగా పోగలుగుతారా? లేరు. వర్తమాన కాలంలో మీ ఉనికి, మీ ఎగ్జిస్టెన్స్ ఆ ప్రజ్ఞానమునందు మాత్రమే గలదు అనే దాంట్లో సందేహం ఏదైనా ఉన్నదా? లేదు. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ, అది ఏ బ్రహ్మ అంటే అర్థమేమిటి? మీరు అనాత్మయైన జగత్తుని పట్టుకోవాలని అనుకున్నా మీరు పట్టుకోలేరు. మీరు రోజుకి 100 సార్లు మీరు చెప్పుకుంటారు, ఏమని, ఈ జగత్తు ఉన్నది, దీంతో నేను కలిసి ఉన్నాను, ఇది నన్ను పట్టుకుని ఉన్నది, నేను దీన్ని పట్టుకున్నాను, ఇది నాది, అది నాది, నేను దీనికి సంబంధించిన వాడను అని మీరు 100 సార్లు చెప్పుకుంటారు. యు టెల్ యువర్ సెల్ఫ్ 100 టైమ్స్ ఇన్ ఎ డే, బట్ స్టిల్ మీరు జగత్తుని పట్టుకోవడం అన్నది సంభవమే కాదు. ఎందుకంటే మీరు జగత్తు అనాత్మ. ఇప్పుడు ఈ ప్రకాశము ఈ టేబుల్ని పట్టుకోగలదా? ఈ టేబుల్ ప్రకాశానికి అతుక్కుంటుందా? ఎప్పుడైనా లేపాన్ని కలిగిస్తుందా? ఎన్నడూ కలిగించదు. ప్రకాశము, సపోజ్ ప్రకాశము తనను తాను ఈ టేబుల్ నాది, ఈ టేబుల్ నాది అని 100 సార్లు అనుకున్నా కూడా ఈ టేబుల్కి ప్రకాశానికి సంబంధం ఉండనే ఉండదు. ఆ విధంగా
ఈ జగత్తుతోటి నాకు సంబంధం ఉందని మీరు 100 సార్లు అనుకున్నా మీకు జగత్తుతో సంబంధం లేదు. తర్వాత ఈ దేహము నాది అని మీరు పుట్టినప్పటి నుంచి గిట్టి వరకు మీరు రోజుకి 100 సార్లు చొప్పున కొన్ని 1,00,000 సార్లు మీరు చెప్పుకున్నా దేహము నేను మిక్స్ అయ్యే ప్రసక్తే లేదు. ఆ ప్రజ్ఞానము దేహము మిక్స్ అయ్యే ప్రసక్తి లేదు. ప్రజ్ఞానము దేహము ఎన్నడూ మిక్స్ అవ్వవు. ఏది కూడా ఆకాశంతో మిక్స్ అవ్వదు. ఆకాశము ఆకాశమే, మిగతావన్నీ వాటి స్థానంలో అవే ఉంటాయి. కాబట్టి ప్రజ్ఞానము దేహంతో ఎన్నడూ మిక్స్ అవ్వదు. ప్రజ్ఞానము దేనితోటి మిక్స్ అవ్వదు, అది దేనితో కలవదు. మీరు 100 సార్లు మీకు మీరు చెప్పుకున్నా మీరు దేనితోటి లేపాన్ని పొందరు. ఏమండి, అది ఆ ప్రజ్ఞానం, అది అసంగము. దేశకాలముల యొక్క ప్రవేశము దాని యందు లేదు. ఎందుకని, దేశము ఆ ప్రజ్ఞానమునందు అనుభవానికి వస్తూ ఉంటుంది. అది దేశానికి అతీతంగానే ఉంటుంది. కాలము ఆ ప్రజ్ఞానమునందు మాత్రమే మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాలం అనేది ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడు మీరు సంకల్పం చేస్తారో అప్పుడే కాలం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నా, కాలం లేదు, సడన్గా వాచి చూసా అప్పుడే కాలం ఉంటుంది. వాచి చూసినప్పుడే కాలం ఉంటుంది, లేకపోతే కాలం ఉండదు. కాబట్టి దేశకాలములు ఆ ప్రజ్ఞానంలో అనుభవానికి వస్తూ ఉంటాయి. ఆ ప్రజ్ఞానము స్వతహాగా దేశకాలముల కంటే కూడా అతీతముగా ఉంటుంది. అటువంటి ప్రజ్ఞానము ఎప్పుడు, ఇప్పుడు, ఎక్కడ, ఇక్కడ, ఎవరు, మీరు, అది మీ స్వరూపము. అయితే మీరు ఒకదానికి అలవాటు పడున్నారు. ఏమిటి, నేను జీవుణ్ణి, ఫలానా కులం వాడిని, ఫలానా ఆఫీసర్ని, ఫలానా స్త్రీకి భర్తను, అయితే పురుషులకు భార్యను, నేను అయోగ్యుణ్ణి, పాపిని, ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాను అని ఇలాగా అనుకోవడానికి అలవాటు పడున్నారు. కాబట్టి మీ దగ్గరికి వచ్చే శృతి, అయ్యా నీ యందు ప్రజ్ఞానము గలదు, ఆ ప్రజ్ఞానమే పరమాత్మ అని చెప్పిందనుకోండి, అప్పుడు మీరేమంటారంటే, జోకులు వేస్తున్నారు మీరు, నేను పరమాత్మను ఎలా అవుతాను అని మీరు అంటారు. లేదా పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు, ఆయనకి 4 చేతులు ఉంటాయి, ఆయన లక్ష్మీదేవి అనే ఆవిడికి మొగుడు, నేను వెంకమ్మ మొగుడునైతే ఆయన లక్ష్మీపతి, వెంకమ్మ మొగుడు లక్ష్మీపతి మొగుడు ఒకడ ఎలా అవుతారు అని. దిస్ ఈజ్ హౌ మీరు దేవుడు గురించి, అంటే నేను ఆ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, మీరు దేవుడికి పెళ్లి చేసి పెట్టి నేను పెళ్లి చేసుకున్నానని మీ పెళ్లిని మీరు ఖాయం చేసుకుని దేవుడికి ఇంకో పెళ్లి ఖాయం చేస్తే అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. అందుకోసం ఆ దృష్టాంతం అలా చెప్పాను, మరి అన్యథా భావించకూడదు. కాబట్టి మీకు దేవుడు అంటే ఇన్ని నోషన్స్ అల్ల ఫిక్సేషన్లో ఉండి, మీ గురించి మీకు అన్ని నోషన్స్ ఫిక్సేషన్లో ఉంటే మీరు సర్వకాలముల యందు పరమాత్మ స్వరూపులే అయి ఉన్నారు. మీ యొక్క ఆ బోధ, ఆ తెలివి, అది ఏ పరమాత్మ అనే మాట మీకు ఎవడు చెప్పగలడు, మిమ్మల్ని ఎవడు కన్విన్స్ చేయగలుగుతాడు, కన్విన్స్ చేయలేరు. ఆ బోధయే పరమాత్మ. చూడండి, 2 విషయాలు చెప్తున్నా. మీకు మీరు 100 సార్లు చెప్పుకున్నా మీరు ఎన్నటికీ దేహము కాలేరు. యు ఆర్ నెవర్ ద బాడీ. ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు కన్విన్స్ 100 టైమ్స్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ లైన్. తర్వాత మీ యొక్క దైవత్వాన్ని మీరు 1000 సార్లు నిరాకరించినా మీరు ఆ దైవత్వం నుంచి విడిపోయి ఎన్నడూ లేనే లేరు. మీరు 1000 సార్లు ఈ దేహమే నేను, ఈ దేహమే నేను, నేను జీవుణ్ణి, అయోగ్యుణ్ణి, పాపిని, పుణ్యాత్ముణ్ణని మీరు 1000 సార్లు చెప్పుకోండి, అయినా కూడా మీరు అదేమీ కారు. మీరు 1000 సార్లు దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడో, ఆయన లక్ష్మీపతి, భూదేవికి ప్రభువు, నేను అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి, నేను దేవుణ్ణి ఎలా అవుతాను, నేను దేవుడి కంటే భిన్నంగానే ఉన్నాను అని మీరు ఇంకో 1000 సార్లు చెప్పుకున్నా మీరు ఆ దైవత్వం కంటే భిన్నంగా లేరు. ఇప్పుడు మిమ్మల్ని గడ్డం పట్టుకుని బతిమలాడి మీ ప్రజ్ఞానమే పరమాత్మ అని ఎవడు చెప్తాడు, మీరు తెలుసుకోవాల్సి ఉంటుందంతే. హూ కెన్ డూ దాట్? యాజ్ లాంగ్ దీన్ని డినయల్ అంటారు పాకిస్తాన్ వాళ్ళు. డినయల్ అంటే దృష్టాంతం చెప్తున్నా, మా దగ్గర టెర్రరిస్టులు ఎవరు లేరు అంటూ ఉంటారు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారా లేరా, దాన్ని డినయల్ అంటారు. మీ స్వరూపము ప్రజ్ఞానం అవునా కాదా, ఏమో మాకు తెలియదండి అది, మేమేమో పాపాత్ములము, ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, స్నానం చేసి మేము పవిత్రులం కావాలి అని మీరు అంటూ ఉంటే, మీరు పుష్కరాలు స్నానం చేయండి, నేనేమీ కాదంటలేదు, ఇంకే అసలు చెప్తున్నా, మీరు కొత్తగా పవిత్రులు అవ్వాలని మీరు అంటూ ఉంటే
ఇఫ్ దట్ ఈస్ వాట్ యు ఆర్ సేయింగ్ హూ కెన్ టెల్ యూ దట్ ఈస్ ప్రజ్ఞానం మీద నిత్య శుద్ధము అది ఎప్పుడు పవిత్రమయ్యేది కాదు పవిత్రము చేయనక్కర్లేదు అని హూ విల్ టెల్ యూ హూ కెన్ నోబడీ కెన్ టెల్ యూ ఇక్కడ విద్యారణ్యస్వామి ఏమంటున్నారంటే నువ్వు అంత మందుడువై ఉన్నప్పుడు నీ బుద్ధిలో తత్వాన్ని ప్రవేశపెట్టడం నా వల్ల ఎక్కడవుతుందంటున్నారా ప్రజ్ఞానం బ్రహ్మ అనే దాన్ని ఒక ఆయన పాఠం చెప్తున్నాడు ప్రజ్ఞానం బ్రహ్మ పాఠం గంట సేపు పాఠం అయిపోయింది పాఠం అయిపోయిన తర్వాత అరే నన్ను ముట్టుకోకు దూరంగా ఉండు అన్నాడు అంటే ఎవరో అన్నారు ఇప్పుడే కదండి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు తర్వాత దేహములు భిన్నంగా ఉంటాయి అంతఃకరణాలు భిన్నంగా ఉంటాయి కానీ ప్రజ్ఞానంలో భేదం ఉండదు ప్రజ్ఞానము అద్వయము తరంగాలు వేరువేరుగా ఉంటాయి తప్ప తరంగముల లోతులోకి వెళ్తే సముద్రము లోతుల్లో సముద్రము వేరువేరుగా ఉండదు అంతా ఒక్కటిగా ఉంటుంది కాబట్టి ప్రజ్ఞానము ఏకము అద్వయము కాబట్టి నువ్వు దూరంగా ఉండు అంటే వాడిలో ఉన్న ప్రజ్ఞానము నాలో ఉన్న ప్రజ్ఞానము ఒకటే కదా దూరంగా ఉండడం ఏమిటి ఈ మాట అనగానే ఆయన ఏమంటాడో చెప్పమంటారా పాఠం అయిపోయింది కదా ఇంకా అలా ఎందుకంటున్నావు నువ్వు పాఠం అయిపోయింది కదా పాఠంలో మాట అది లోకంలో కూడా అదేనా నేను ఒకసారి రాజమండ్రిలో పాఠం చెప్తున్నాను అహం బ్రహ్మాస్మి తత్వమసి పాఠం చెప్తుంటే ఒక ఆయనకి ఉక్రోషం తట్టుకోలేకపోయాడు ఆయన తట్టుకోలేక పాఠం మధ్యలోనే లేచి ఏమండి ఏమిటి మీరనేది అయితే ఇప్పుడు మేము అందరం ఇప్పుడే బ్రహ్మలం అయిపోయావా అని అడిగారు అంటే నేనున్నాను మీరు ఏమీ అయిపోలేదు మీరు బ్రహ్మయే అయి ఉన్నారు అని నేను చెప్పా అయితే మరి వర్ణాశ్రమాచారాలు వాళ్ళందరూ చెప్పిన వాళ్ళందరూ అయోగ్యులని మీ అభిప్రాయమా అంటే మీరు అదేదో మీరు సెటిల్ చేసుకోండి సెపరేట్గాను మీరు బ్రహ్మ అయి ఉన్నారు అంత మాత్రమే నేను మాట్లాడుతున్నాను అంతే నాకు తెలుసు మిగతా విషయాలు మీరే సెటిల్ చేసుకోండి అంటే ఆయన ఇది చెప్పడానికి వేదాంతం చెప్పడానికి ఏమి వేదాంతం చెప్పచ్చు కానీ లైఫ్ వేరు వేదాంతం వేరు దట్ ఈస్ హౌ హీ ఫీల్స్ అది శ్లోకం అర్థమైందండి శ్లోకం మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసింది కదా ఇప్పుడు శ్లోకం చూసేద్దాం బోధేప్యనుభవో యస్యన కథంచన జాయతే తం కథం బోధయేచ్ఛాస్త్రం లోష్టం నరసమాకృతిం బోధే అపి అనుభవః యస్య నా కథంచన జాయతే తం కథం బోధయేత్ శాస్త్రం లోష్టం నరసమాకృతిం బోధః అంటే తెలివి ప్రజ్ఞానము ప్రజ్ఞానమునకే బోధః అని పేరు ఈ బోధ అనేది బోధ వేరు చిన్న 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 జ్ఞానములు మనకు కలుగుతూ ఉంటాయి జ్ఞానము అనండి దాన్ని అది వేరు ఘట జ్ఞానము పట జ్ఞానము పుస్తక జ్ఞానము ఇది వేరు అవన్నీ వేరువేరు జ్ఞానాలు ఘట జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది ఆ ఘటం కేసి కన్ను చూసినప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది మనస్సు ఇంకో చోటికి చెదిరినప్పుడు ఘట జ్ఞానం ఏమవుతుంది పోతుంది కాబట్టి ఘట జ్ఞానము పుట్టుయి గిట్టుతుంది తర్వాత ఘట జ్ఞానము ఇట్ ఈజ్ కాజ్డ్ కార్యం అది 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 కార్యము ఘట జ్ఞానానికి కారణం ఏమిటి అంటే ప్రమాణము ఏమిటి కన్ను మనస్సు మనస్సు కన్ను కలిసి ఘట జ్ఞానాన్ని కలిగిస్తాయి కాబట్టి ఘట జ్ఞానము కార్యము మనస్సు కన్ను కారణము ఏమండి అలాగే ఘట జ్ఞానము పుట్టి గిట్టుతుంది కాబట్టి అది నశ్వరము ఓకే కానీ బోధ ఉంది చూసారా వెలుగు ఆ లోపల ఉండే తెలివి బోధ అంటే ప్రజ్ఞానము అది పుట్టదు ఉంటుంది గిట్టదు ఉంటుంది దాంట్లో కాలము లేదు దేశము లేదు అది మరో దాని వలన ఉత్పన్నము చేయబడేది కాదు అది కార్యము కాదు ఘట జ్ఞానము వలె కార్యము కాదు అది కార్యము కాదు కారణము కాదు అది అలా ఉంటుందంటే ఇట్ ఈస్ నాట్ కాజ్డ్ బై ఎనీథింగ్ ఎల్స్ ఇట్ ఈజ్ ఇట్ డజంట్ కాజ్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ ఈజ్ నాట్ విత్ ఇన్ టైమ్ ఇట్ ఈజ్
ఇట్ ఈజ్ నాట్ విత్ ఇన్ స్పేస్, ఇట్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్, ఇట్ విల్ నాట్ డై, ఇట్ ఈజ్. ఆ బోధ ఇట్ ఈజ్, అది ఎప్పుడు అలా ఉంటుంది. ఈ ఘట జ్ఞానము ఇత్యాదులు వచ్చిపోతూ ఉంటాయి. తర్వాత ఘట జ్ఞానము అనేప్పటికీ తెలియబడేది ఘటము, తెలియవాడను నేను, జ్ఞాత అనే జంట ఉంటుంది, అనే ద్వైతము, దాన్నే ద్వైతము అంటారు. ఆ భేదము ఉండి తీరుతుంది. ఎందుకంటే ఒక సెల్ఫ్ కాన్షియస్ నోవర్ మాత్రమే నోన్నుని తెలుసుకుంటూ ఉంటాడు. మీరు మిమ్మల్ని మీరు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా గ్రహించినప్పుడు మాత్రమే మీకు ఇది ఘటము ఇది పటము అనే భేదాలు మీ చేత తెలియబడుతూ ఉంటాయి. అర్థమైందండి? మిమ్మల్ని మీరు ఒక దేహాభిమానము గల పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా స్వీకరించకుండా ఇది ఘటము నా చేత తెలియబడుతోంది నాకంటే భిన్నంగా ఉన్నది అనే అనుభవం కలగదు. కాబట్టి ఘటానుభవము పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వానుభవంతో బాటే కలుగుతుంది, ఆ రెండు కలిసియే కలుగుతాయి. అంటే చూడబడేది ఉంది అంటే చూచేవాడు ఉన్నప్పుడే చూడబడేది ఉంటుంది, చూడబడేది ఉన్నప్పుడు మాత్రమే చూచేవాడు ఉంటాడు. దిస్ ఈజ్ ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ని మనకు అది ఎప్పుడూ అనుభవానికి వస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఇన్ ఎవ్రీ కాగ్నిషన్, మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనుభవానికి వస్తూ ఉంటుంది. కానీ ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనే దానిని అనుభవానికి తెచ్చుకునే బోధయందు ఆ ఖండితత్వము, ఆ డివిజన్ ఉండదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నది ఖండితముగా ఉంటుంది, డివైడెడ్గా. కానీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ని ప్రకాశింపజేసేటువంటి ఆ ప్రజ్ఞానం ఏదైతే ఉన్నదో దాని యందు ఖండితత్వము ఉండదు, అది దాన్ని బోధ అంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు ధ్యానం చేశారనుకోండి, ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం అంటే వేదాంత ధ్యానం, ఏదో మంత్ర జపము ఇత్యాది ధ్యానం కాదు. దానికి ఉండే స్థానం దానికి ఉంటుంది. కానీ ప్రస్తుతం టాపిక్ ఏమిటంటే మనస్సు నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంటుంది, మీరు లోపల శాంతముగా సైలెంట్గా ఇన్నర్ సైలెన్స్లో ఉంటారు. ఇన్నర్ సైలెన్స్లో ఉన్నప్పుడు ఆ క్షణములు, ఎన్ని క్షణములు మీరు ఇన్నర్ సైలెన్స్తో ఉంటారో ఆ అన్ని క్షణములను మనం ఏమని చెప్పవచ్చు, అద్వయ అనుభవ క్షణములు అని చెప్పవచ్చు. అక్కడ మీకు ద్వైతం అనుభవానికి రాదు, భేదం అనుభవానికి రాదు. భేదం అనుభవానికి రావాలంటే మనస్సు కదిలి ఇది దృశ్యము నేను ద్రష్ట అనే డివిజన్ కలగాలి. ఆ డివిజన్ పుట్టాలంటే మనస్సులో మీకు చలనం వచ్చినప్పుడే ఆ డివిజన్ వస్తుంది. ఆ డివిజన్ లేకుండా, అంటే మనస్సులో చలనం లేకుండా ఉన్నప్పుడు మీకు ఈ ద్వైతం అనుభవానికి రాదు. మీరు యు రిమైన్ ఇన్ దట్ సైలెన్స్ ఇన్ విచ్ దెర్ ఈస్ నో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్. ఆర్ యు ఫాలోయింగ్ దాట్? ఓకే, వాటికే పేర్లు ఏమిటి? ద మూమెంట్స్ ఆఫ్ నాన్ డ్యూవాలిటీ, అయితే నాన్ డ్యూవల్ మూమెంట్స్, అద్వయ క్షణములు, అద్వయ అనుభూతి క్షణములు, దానికి మెడిటేషన్ అని పేరు. కాబట్టి మెడిటేషన్ అనగా ఏమిటి? భేదము లేని సకల భేదములు విలీనమై ఉన్న ఆ తెలివి యందు ఉండుట, ఆ తెలివి అయి ఉండుట, దట్ ఈస్ ది మెడిటేషన్. కాబట్టి ఎ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ, దాన్ని మెడిటేషన్ అంటారు. సపోజ్ ఆ మూమెంట్స్ మరింత విస్తారంగా ఉన్నాయనుకోండి, ఏవో కొన్ని 2 నిమిషాలు 1/2 నిమిషము అలా కాకుండా ఎలాంగేటెడ్గా మీకు ఆ మూమెంట్స్ చాలా స్టెబిలైజ్డ్గా ఉన్నాయనుకోండి, టైం ఫ్యాక్టర్ అక్కర్లేదు, ఆ మూమెంట్స్ బాగా స్టెబిలైజ్ అయ్యాయనుకోండి, దాన్నే సమాధి అంటారు. అర్థమైందండి? ధ్యానము సమాధి. ధ్యానము అంటే ఏమిటి? ద్రష్టాదృశ్యము అనే భేదము లేని అద్వయ అనుభవము ఉన్న, అద్వయ అనుభవ రూపమైన కొన్ని క్షణములకు ధ్యానము అని పేరు. ఆ కొన్ని క్షణములు బాగా స్థిరమైపోతే అదే ధ్యానానికి సమాధి అని పేరు. ఓకే, కాబట్టి ఆ బోధ, ఆ ప్రజ్ఞానము అది అద్వయము, అనుభవ రూపము అద్వయము. సో ఇంతసేపటి నుంచి నేను బిల్డప్, దేనికి బిల్డప్ చేశానంటే ఆ ప్రజ్ఞానము అనేది బిల్డప్ చేశాను. ఆ ప్రజ్ఞానమే ఆత్మానుభవము. మీలో ప్రజ్ఞానం ఉన్నదా లేదా?
ఉంది. మీకు ఆత్మానుభవం ఉన్నదా లేదా? ఉంది. మీరు అలా చెప్పాలి. అంతే తప్ప ప్రజ్ఞానం ఉన్నదండి కానీ ఆత్మానుభవం లేదు అని మీరు అన్నట్లయితే మీకు మిమ్మల్ని మీకు ఏ శాస్త్రము కూడా మిమ్మల్ని ఉద్ధరించలేదు. కాబట్టి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుందో చెప్పండి, మేము ఆత్మను ఎలా చేరుకోవాలో చెప్పండి అంటే ఆయన అడిగేవారు, ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరు? నేను. ఆ నేను యొక్క మూలమునందు ఉన్నదియే ఆత్మ. మీరు ఆత్మను చేరుకునియే ఉన్నారు. కొత్తగా చేరుకునుట అన్నది సంభవము కానే కాదు అని చెప్పేవారు. ఆయన దగ్గరికి పరిగెత్తుకెళ్ళి మాకు ఆత్మని చేరుకునేట్లా ఆశీర్వదించండి అంటే ఆయన అనేవారు, నేను ఆశీర్వదించలేను ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా ఆత్మస్వరూపులయ్యే ఉన్నారు. మీరు అనుభవ రూపమైన ఆత్మ నుంచి ప్రక్కకి జరిగి ఉండడం, నన్ను ప్రశ్న అడగడం అన్నది సంభవమే కాదు. ఏది మీరే అయి ఉన్నారో దానిని మీరు కొత్తగా చేరుకునుట అనేది సంభవము కాదు. మీరేం చేయాల్సి ఉంటుందంటే, నాకు ఆత్మానుభవము లేదు అనే డినయల్ ఏది కలదో ఆ డినయల్ నుంచి మీరు బయటపడాలి. నేను ఇందాక ఆ డినయల్ వెనకాలన్న సైకాలజీని చెప్పాను మీకు. వై డు యూ డినై? మీరు ప్రజ్ఞానము మీరు కాబట్టి మీరే పరమాత్మ స్వరూపులు, దాన్ని మీరు ఎందుకు డినై చేస్తున్నారు? మీ యొక్క డివినిటీని మీరు ఎందుకు డినై చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో నన్ను చెప్పమంటారా? దాని సైకాలజీ ఏమిటో చెప్పమంటారా? మీరేం చేశారంటే, నేను ఫలానా అప్పుడు పుట్టాను, ఫలానా గోత్రము, వంశము, కులము, వర్ణము, వర్గము అని మీరు ఈ ఆ పరిచ్ఛిన్నత్వాన్ని బాగా బిగించు కూర్చున్నారు. మీరు యూ డోంట్ వాంట్ టు మూవ్ వన్ ఇంచ్ అవే ఫ్రమ్ దాట్, దేర్ ఫోర్ నాకు ఆత్మానుభవం లేదు అని డినై చేస్తూ కూర్చున్నారు మీరు. దెన్ మీరు ఆ డినై వెనకాల ఉన్న సైకాలజీ ఏమిటంటే, సపోజ్ నాకు ఆత్మానుభవము కలదు అంటే ఏమవుతుంది? ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అయిపోతుంది. అంటే ఏమైపోతుంది? ఆ డివినిటీ, ఆ దైవత్వము నేనైపోతాను. దాన్ని కూడా మీరు డినై చేస్తారు. ఎందుకని? దేవుడు అనేవాడు వైకుంఠంలో ఉంటాడు, చతుర్భుజుడు, ఆయన్ని ఉపాసన చేస్తే మన కోరికలు తీరుస్తాడే తప్ప నేనే ఆయన్నంటే ఏం కొంప ముంచుతాడో అని మీరు తర్వాత ఆయనేమో లక్ష్మీపతి, నేనేమో ఇంకొక ఆవిడికి భర్తను అని ఇంతల్లాగా మీరు ఆ దేవుణ్ణి ఫిక్సేషన్లో కూర్చోబెట్టి ఆ కారణంగా మీరు మీ యొక్క దైవత్వాన్ని డినై చేస్తున్నారు. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో దాట్? అదొకటి. ఇంకొక హేతు, ఆత్మానుభవాన్ని డినై చేయటానికి మరొక హేతు ఉంటుంది. అదేమిటంటే, మీకు ఘటము తెలుస్తోంది, పటము తెలుస్తోంది, దేవాలయానికి వెళ్తారు, దేవుడు తెలుస్తూ ఉంటాడు, ఆ దేవుడికి ఏవో మహిమలు ఉన్నాయి, అవి ఎవరో చెప్తారు మీకు తెలుస్తాయి, పురాణాలు కథలు వింటారు, ఆ దేవుడికి ఈ మహిమ ఉంది, ఆ మహిమ ఉందని తెలుస్తూ ఉంటుంది. అన్నీ తెలుస్తూ ఉండడానికి మీరు అలవాటు పడతారు. ఆత్మ ఆ పరమాత్మ నాకు తెలియాలి కదా, తెలియటం లేదు కదా అని అంటారు. తెలుస్తూ ఉండేది దృశ్యము, జడము, నశ్వరము అవుతుంది. మీరు కెనోపనిషత్తు చదివారు కదా, నేదం యదిదం ఉపాసతే, ఇదిగో ఇది దేవుడు అని నీవు ఉపాసన చేసేది తత్కాలమునందు ఏదో ఒక ప్రయోజనాన్ని అది తీరిస్తే తీర్చుగాక, కానీ అది యథార్థమైనటువంటి బ్రహ్మ కాజాలదు. ఎందుకంటే యథార్థమైన బ్రహ్మ ఇది అని తెలియబడేది కాదు, అది తెలివియే స్వరూపముగా గలది. ఇట్ విల్ నాట్ బి ఎక్స్పీరియన్స్డ్ బై యూ, అది మీ అనుభవంలోకి వచ్చేది కాదు, అది మీ యొక్క విజ్ఞానము యొక్క పరిధిలోకి వచ్చేది కాదు. దట్ ఈజ్ అనదర్ రీజన్. ఏమిటి? అది నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి, నేను దాన్ని పట్టుకోవాలి, నేను ఆత్మని పట్టుకోవాలి అని మీరు ఆత్మ గురించి వెతుకుతూ ఉన్నంతకాలము మీకు ఆత్మ దూరంగానే ఉంటుంది. ఎందుకంటే మీరే ఆత్మస్వరూపులై ఉండి మీరు ఆత్మని ఎప్పుడైతే వెతుకుతారో ఆ వెతకటం వల్లనే మీకు ఆత్మ దూరం అయిపోతూ ఉంటుంది. ద మోర్ ఎఫర్ట్ యు మేక్, ద మోర్ అవే ఫ్రమ్ ద ట్రూత్ యు ఆర్. కాబట్టి ఏం చేయాలి? యు షుడ్ స్టాప్ ఆల్ ది ఎఫర్ట్
టు నో ఆత్మన్. యూ షుడ్ స్టాప్ ఆల్ ది ఎఫర్ట్ టు నో ఆత్మన్. అంటే అర్థం ఏంటి? అంటే పాఠం మానే, క్లాసు మానేయమని కాదు. క్లాసు మానేస్తే ఇంకా అసలు ఏమీ లేదు. అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు నేను ఆత్మని తెలుసుకోవాలి అనేటువంటి ఆ సెర్చింగ్ యాటిట్యూడ్, సీకింగ్ యాటిట్యూడ్ని మీరు డ్రాప్ చేయాలి. అది మీరు డ్రాప్ చేసే వరకు మీకు ఆత్మానుభవము కలుగనే కలగదు. దట్ ఈజ్ అనదర్ రీజన్. అంటే ద ఎఫర్ట్ ఈస్ ద మేజర్ బ్లాక్. ఆ ఎఫర్ట్, మీరు అంత చదువుకోవడానికి ఎఫర్ట్ కావాలి, క్లాస్కి వెళ్ళడానికి ఎఫర్ట్ కావాలి, వేదాంతం చదువుకోవడానికి ఎఫర్ట్ కావాలి. ఇంత ఎఫర్ట్ చేసి 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 అప్పుడు మీరు తెలుసుకుంటారు ఏమని, ఎఫర్ట్ వల్ల లభించేది ఆత్మ కాదు అని. పరిగెత్తితే సుఖం లేదు అని ఎవడు తెలుసుకుంటాడు? ఓ కొంతకాలం జీవితంలో పరిగెత్తి 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 అప్పుడు తెలుసుకుంటాడు. పరిగెత్తితే సుఖం లేదు, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే మేలు అనేది ఎవరికి తెలుస్తుంది? పరిగెత్తిన వాడికే తెలుస్తుంది. పరిగెత్తకుండా మొద్దులా నిలబడి ఉన్నవాడికి అది తెలియదు. కాబట్టి వీడు జిజ్ఞాసతో మొదలు పెడతాడు. ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అని మొదలు పెడతాడు. దానికోసం నేను ఎఫర్ట్ చేస్తాను. ఎఫర్ట్ ఏమిటి ఎఫర్టు? గురు శుశ్రూష చేస్తాను, పాఠానికి వెళ్తాను, అనవసరమైన లోక వ్యవహారాలు ప్రక్కన పెడతాను, శ్రవణం చేస్తాను, మననం చేస్తాను, ధ్యానం చేస్తాను అని. శ్రవణం ఈజ్ అన్ ఎఫర్ట్ అనుకుంటాడు. శ్రవణం ఈజ్ అన్ ఎఫర్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫర్ట్. పైకి 500 దాకా నడిచి వచ్చే వరకు ఎఫర్ట్. క్లాసులో కూర్చున్న తర్వాత ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫర్ట్ ఎనీమోర్. మననము పుస్తకం కొనుక్కుని కుర్చీలో కూర్చుని దాన్ని పేజీలు తీసి చదవడం ప్రారంభించే వరకు ఇట్స్ అన్ ఎఫర్ట్, అండ్ దెన్ ఇట్ ఈస్ నో మోర్ అన్ ఎఫర్ట్. ధ్యానం చేస్తాను, మీకు రహస్యం చెప్తున్నా, ధ్యానం అనేది క్రియ అని మీరు అనుకుంటున్నంత వరకు మీకు ధ్యానము కుదరదు. ధ్యానము క్రియ కాదు, ధ్యానంలో చేసేదేమీ ఉండదు. పైగా చేయడం మానేస్తే అది ధ్యానం అవుతుంది. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సీకింగ్ యు వోంట్ గెట్ ఇట్, యాజ్ లాంగ్ యాజ్ యు ట్రై టు నో ఇట్ యు డోంట్ గెట్ ఇట్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఇట్ యు డోంట్ గెట్ ఇట్. నాకు రామాయణం బాగా బుర్రలో ఫిక్స్ అయి ఉంటుంది. హనుమంతుడు ఏం చేస్తాడో తెలుసునండి? అశోకవనంలోకి వెళ్తాడు. వెళ్తూనే అతనికి అర్థమైపోతుంది ఏమని, సీతాదేవి ఉంది. అంతేకాదు అతను సంతోషించేస్తాడు. ఏమని, నాకు సీత దొరికేసింది. ఇంకేం చేస్తాడో తెలిసిన, వెతకడం మానేస్తాడు. అశోకవనంలో వెతకడు, ఆయన వెతకడం అంతా లంకలోనే. అశోకవనంలో వెతకడు, అలా ఉత్సాహంగా 4 అడుగులు వేసుకుని లోపలికి లోతుల్లో గడిపోతాడు, డెప్త్లో గడిపోతాడు. వెళ్ళిపోయేపటికి అక్కడ శింషభావ వృక్షం కనపడుతుంది, సీత కనపడిపోయింది. ఇంకా ఆవిడ లేదు అక్కడ, ఇంకా చూడలేదు ఆయన. అయినా సరే ఆయనకి హ్యాపీ, నాకు సీత దొరికేసింది. ఆ చెట్టు మీద కూర్చుంటాడు, సీత కనబడిపోయింది. ఈ లోపల వస్తుంది ఆవిడ. ఆయన వెతుకుతున్నంతసేపు ఆవిడ దొరకదు, ఆయన వెతకడం మానేసినప్పుడే దొరుకుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకంటే శృతి ఒక అద్భుతమైన వాక్యాన్ని చెప్పింది, నాస్త్యకృతకృతేన. మోక్షం అనేది అది, ఇట్ ఈస్ నాట్ ది ఎఫెక్ట్. అకృత, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ కాజ్డ్. ఇట్ ఈస్ అకృత. కృత అంటే కాజ్డ్, అకృత. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ కాజ్డ్ అండ్ దేర్ ఫోర్ కృతేన నాస్తి, బై ఎఫర్ట్ యూ డోంట్ గెట్ ఇట్. దిస్ ఈస్ ది థర్డ్ బ్లాక్. నేను ఎన్ని బ్లాక్లు చెప్పాను మీకు? 3 బ్లాక్లు. మొదటిది, నేను జీవుడను, పుణ్యాత్ముడను, పాపిని ఇత్యాది తన గురించి తనకున్న ఫిక్సేషన్స్. 2వది, దేవుడు గురించి ఫిక్సేషన్స్. మీరు దేవుడి గురించి అంత గట్టిగా ఫిక్సేషన్ పెట్టేసుకుంటే మీకు ఆత్మానుభవము, ఆ దైవత్వము మీకు అనుభవానికి రాదు. దేవుడి గురించి అంత గట్టి ఫిక్సేషన్ పెట్టేసుకోకూడదు. అంచేతనే దేవాలయాన్ని దర్శించినప్పుడు కూడా మీరు ఎలా దర్శించాలో నేను పలు పర్యాయాలు చెప్పి ఉన్నా. దేవాలయం అన్నది ఇట్ కెన్ బికమ్ ఎ బ్లాక్ ఆర్ ఇట్ కెన్ బికమ్ ఎ స్టెప్పింగ్ స్టోన్.
నేను పలు పర్యాయాలు చెప్పి ఉన్నా. దేవాలయం అనేప్పటికీ నామరూపాలు బంధములు అయిపోతాయి. కాబట్టి మీరు అక్కడ విగ్రహమును చూస్తూ ఉన్నప్పుడు కూడా దాన్ని ఓంకార రూపంగా భావన చేయండి. అంటే ఈవెన్ వైల్ రిలేటింగ్ టు ద నేమ్ అండ్ ఫామ్, కమ్ అవుట్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫామ్. ఓంకార రూపంగా భావన చేసినప్పుడు నామరూపాలు జారిపోతాయి. తర్వాత ఎదురుకుండా కనపడుతున్నా ఆయన ఆత్మరూపంగా ఉన్నట్లుగా మీరు భావన చేయండి. అప్పుడు ఏమవుతుంది, దేవాలయం అన్నది నామరూపముల కరడుగట్టిన ఇన్స్టిట్యూషన్. అది టెంపుల్ ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ వేర్ నేమ్ అండ్ ఫామ్ రూల్ ద రూస్ట్. అలా ఉంటుంది టెంపుల్ అంటే నామరూపముల యొక్క కరడుగట్టిన ఇన్స్టిట్యూషన్. అది ఇట్ విల్ బైండ్ యూ. కానీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు టెంపుల్ని కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద మీరు ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి దేవుడు గురించి మీకున్న ఫిక్సేషన్స్ అన్నీ కలిపి సెకండ్ బ్లాక్. థర్డ్ బ్లాక్, యువర్ ఎఫర్ట్ టు నో, యువర్ ఎఫర్ట్ టు సీక్, యువర్ ఎఫర్ట్ టు క్యాప్చర్ ఇస్ ది థర్డ్ బ్లాక్. ఈ మూడు బ్లాకుల నుంచి మీరు బయటపడిపోతే మీరు దేహమని మీరు 100 సార్లు అనుకున్నా మీరు దేహము కజాలరు. నేను దేవుణ్ణి కాదని మీరు 1000 సార్లు అనుకున్నా మీ దైవత్వాన్ని మీరు కోల్పోరు. అది అక్కడ ఉన్న ఆ శ్లోకంలో ఉన్న విషయం. బోధేపి చైతన్యస్వరూపుడై ఉన్నప్పటికీ యస్యా యవనికైతే అనుభవ ఆత్మానుభవము కథంచన ఏ విధముగనైనను న జాయతే పుట్టుటలేదు. తమ్ అట్టి వాణిని గూర్చి లోష్టం నరసమాకృతిం, మానవునితో మానవుని ఆకారములోనున్న మట్టి ముద్దయైన తమ్ అట్టి వాణిని గూర్చి శాస్త్రం శాస్త్రము కథం బోధయేత్, ఎట్లు బోధించగలుగును. ఇప్పుడు అర్థమైందా నేను ఇందాకటి నుంచి పడ్డ ఎఫర్ట్ ఏమిటో మీకు ఇప్పుడు తెలిసిందా? కాబట్టి మీరు ఈ మూడు బ్లాక్స్ని చాలా థరోగా పెట్టేసుకుని, మూడు బ్లాక్స్ ముఖ్యంగా ఈ మూడు బ్లాక్స్ ఏమవుతాయంటే మీరు కొంత ఓ కాలు రిలిజియన్, ఓ కాలు సంసారం, ఓ కాలు రిలిజియన్. రిలిజియన్ అంటే పుణ్యాన్ని సంపాదించేటువంటి పద్ధతిలో రిలిజియన్. ఇంకో సందర్భంలో ఓ కాలు రిలిజియన్ను, ఓ కాలు వేదాంతము. అండ్ యు ఆర్ సో క్లెవర్, కన్నింగ్ అండ్ క్లెవర్. ఏమిటి, ఈ సంసారాన్ని మనం చిక్కబట్టాలి, దేవుణ్ణి చిక్కబట్టాలి. ఓకే, తర్వాత దేవుణ్ణి మనం అట్టుపెట్టుకోవాలి, మన కోరికలు తీరుస్తూ ఉండాలి, మన భయాలని ఆయన సెటరైట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ అద్వైత వేదాంతం కూడా నాకు వచ్చేసేయాలి. ఎందుకంటే తీరా అద్వైత వేదాంతం జారిపోయిందనుకోండి, రాలేదనుకోండి, కనీసం దేవుడు కోరికలు తీర్చే దేవుడైనా మిగిలి ఉంటాడు. ఏదో లక్ష్మీదేవి కళ్యాణం అది చేసుకుంటే మనకేమో కొంత ప్రసాదము దక్కుతుంది. ప్రసాదం భక్షయతి అనే 5 వాక్యాలు ఉన్నాయి. ప్రసాదం భక్షయతి అంటే ఏదో, కనీసం ప్రసాదమును పుణ్యమైనా మిగులుతుంది. ఇటు అద్వైతము చేయజారిపోయి, అటు ప్రసాదము చేయజారిపోయి, పుణ్యము చేయజారిపోయి ఎటు కాకుండా అయిపోతామేమో నేనే దేవుణ్ణి అనుకుంటే. కాబట్టి మనకున్న క్లెవర్నెస్, మనకున్న కన్నింగ్ నేచర్, దిస్ వర్క్స్ అగెన్స్ట్ అవర్ ఆత్మజ్ఞానం. కాబట్టి ఎవడైతే ఎరా నీ యందు ప్రజ్ఞానము గలదా, అంటే ప్రజ్ఞానం అంటే ఏమిటండి, చెప్తా విను అని నేను ఇందాక ప్రజ్ఞానం అంటే ఏమిటో చెప్పాను. నేను ఉన్నాననే అనుభవము దేని వలన కలుగుతుందో అదే ప్రజ్ఞానము. ఉందండి నా యందు ప్రజ్ఞానము గలదు. ఎరా ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం విన్నావా? విన్నానండి. ఆ ప్రజ్ఞానమే పరమాత్మానికి దాదాని అర్థం. అవునండి. అయితే ఇప్పుడు నీ ఎందున్న ప్రజ్ఞానమే నీ స్వరూపము, అదే నీ యొక్క దైవత్వము, దీనికి నీ అభ్యంతరం ఏమిటి అంటే అది అనుభవానికి రావటం లేదండి అంట. ఇంకా అనుభవానికి ఏమొస్తుంది?
అనుభవానికి రాదు. అనుభవ స్వరూపముగా ఉంటుంది తప్ప అనుభవానికి రాదు. సపోజ్ అనుభవానికి వస్తే నీకంటే భిన్నమైనది అవుతుంది, పరిచ్ఛిన్నమైపోతుంది కదా. అనుభవానికి రాదు, నాకు అనుభవానికి రావటం లేదండి అంటే, చూడు నువ్వు మనిషి ఆకారంలో ఉన్న మట్టి ముద్దవిరా, నీకు శాస్త్రం బోధించడం సంభవము కాదు. అది శ్లోకం. ఎంత డిఫికల్ట్ వెర్స్ చూడండి. చూడండి, ఈ సృష్టిలో సర్వము తెలుస్తుంది, ఆఖరికి మీ చేత భేద దృష్టితో ఆరాధించబడే దేవుడు కూడా తెలుస్తాడు. కానీ బోధ అంటే చైతన్యము, అనుభూతి, అది తెలియదు. ఇట్ డజన్ కమ్ టు బి నోన్. తర్వాత ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు ఘట జ్ఞానము హ్యాపెన్స్, పటజ్ఞానము హ్యాపెన్స్, స్వర్గము హ్యాపెన్స్, వైకుంఠము హ్యాపెన్స్, మంచి హ్యాపెన్స్, చెడు హ్యాపెన్స్, సుఖము హ్యాపెన్స్, దుఃఖము హ్యాపెన్స్. కానీ బోధ ఇట్ డజంట్ హ్యాపెన్. ఎందుకంటే హ్యాపెనింగ్ అంటే ప్రవాహంలో ఓ సమయంలో వచ్చి ఇంకో సమయంలో పోయిది, కాల ప్రవాహంలో. నో, బోధ ఎందు అది కుదరదు. గతంలో బోధ లేని క్షణం ఏదైనా కలదా? లేదు. భవిష్యత్తులో బోధ లేని క్షణం ఏదైనా కలదా? లేదు. బోధ డస్ నాట్ హ్యాపెన్, ఇట్ ఈజ్. బోధ కెనాట్ బి నోన్, ఇట్ ఈజ్. బోధ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్, ఇట్ ఈజ్. కాబట్టి అది మీ స్వరూపము, అది మీరు తెలుసుకుని కృతార్థులు కండు. మళ్ళీ చెప్తాను, బోధేపి ప్రజ్ఞానస్వరూపుడై ఉన్నప్పటికీ యస్యా యవనికైతే అనుభవ ఆత్మానుభవము కథంచన ఏ విధముగనైనను నజాయతే కలుగుటలేదో లోష్టన్నరసమాకృతిం మానవుని ఆకారంలో ఉండే మట్టి ముద్దయైనా తమ్ మట్టి వాణిని గూర్చి శాస్త్రం వేదాంత శాస్త్రము కథం ఏ విధముగా బోధయేతు బోధించగలుగును. యా, కాబట్టి బోధ అనేది ఎప్పుడూ ఉన్నది. ఇట్ ఈస్ నాట్ కాజ్డ్, ఇట్ ఈజ్. ఇట్ డజంట్ కాజ్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్ ఈజ్. కాబట్టి అది ఎప్పుడూ ఉన్నది. కాబట్టి మీరేం చేస్తారంటే, లెట్ గో ఆఫ్ ది సెర్చ్, లెట్ గో ఆఫ్ ది సెర్చ్. దాని గురించి వెతకడం మానేయండి, ధ్యానంలో కూర్చోండి, సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ లెట్ గో ఆఫ్ ది సెర్చ్. ముందు లెట్ గో ఆఫ్ ది బాడీ, లెట్ ఇట్ డ్రాప్, ఇట్ విల్ డ్రాప్. మీరు అలౌ చేస్తే డ్రాప్ అయిపోతుంది. లెట్ గో ఆఫ్ ది మైండ్, లెట్ ఇట్ డ్రాప్. ఆఖరిన ఒక చిన్న సంస్కారం మిగిలి ఉంటుంది. ఏమిటి? దేహము లేదు, మనస్సు లేదు, ఇప్పుడు ఆత్మని మనం పట్టుకోవాలి. డ్రాప్ దాట్. ఈ దేహము మనస్సు లేని ఈ చైతన్యము గలదే, ఇది ఎలా ఉందో, డ్రాప్ దాట్. దాన్ని అసెస్ చేయటం మానేయండి. ఇది ఎలాగంటే సైలెన్స్ గురించి చెప్తా చూడండి. ఇన్నర్ సైలెన్స్, ఏమండి ఇన్నర్ సైలెన్స్? మీరు సైలెన్స్ గురించి ఆలోచిస్తున్నారనుకోండి, ఇజ్ ఇట్ సైలెన్స్? ఈ సైలెన్స్ ఏమైనా సరే మనం పొంది తీరాలి అని పట్టుదలతో ఉన్నారనుకోండి, విల్ యూ గెట్ ద సైలెన్స్? నో. సైలెన్స్ అనే పదాన్ని పట్టుకున్నారనుకోండి, విల్ యూ గెట్ ది సైలెన్స్? నో. ఏమండి సైలెన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూస్తాను. ఇంతవరకు సైలెన్స్ని మనం ఎరగము, మనస్సు యొక్క చలనమునే ఎరుగుదము. ఇప్పుడు నేను ధ్యానంలో ఈ సైలెన్స్ ఎలా ఉందో నేను తెలుసుకుంటాను అని మీరు ప్రయత్నం చేశారనుకోండి, ఈజ్ ఇట్ సైలెన్స్? నో. దేర్ఫోర్ ఇవన్నీ కూడా, ఇవన్నీ చాలా సూక్ష్మములైన అంశములు. స్థూలమైన దేహాభిమానము, మనస్సు యొక్క ప్రవాహము, ఇవి కొంచెం స్థూలం. వాటిని వదిలిపెట్టేయడంతో పాటుగా ఈ సూక్ష్మములను కూడా, యూ డోంట్ లీవ్ ఎనీథింగ్, యూ అలౌ దెమ్ టు డ్రాప్. అంచేత మెడిటేషన్లో మేము ఏం చేస్తామంటే, లీవ్ మైండ్ అని చెప్పాం,
అలౌ ద మైండ్ టు డ్రాప్. ఎందుకంటే నేను మైండ్ని విడిచిపెట్టాను అని మళ్ళీ ఏదో కర్తృత్వం, నేనేదో ఎఫర్ట్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను అనేది వద్దు. యు అలౌ ది మైండ్ టు డ్రాప్. నేను ఈ పాయింట్ని అనేక కోణాల నుండి నేను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నా, బికాస్ ఇట్ ఈజ్ వెరీ క్రిటికల్. ఆ శ్లోకము చాలా క్రిటికల్ వెర్స్ అది, అది మీకు బాగా రావాలని చెప్పి చెప్తున్నా. నేను దృష్టాంతం చెప్తాను, అది మీకు ఈ శ్లోకానికి అన్వయిస్తుందేమో చెప్పండి. నాకు నేను మెడిటేషన్ గైడెడ్ మెడిటేషన్ చెప్పా 7 to 7:30. బ్రేక్ఫాస్ట్ ఏదో నవ్వులుతున్నాం, ఏదో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆశ్రమంలో, బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఒక విద్యార్థి వచ్చాడు, ఒక పెద్ద ఆయన, సార్ మెడిటేషన్ ఈజ్ వండర్ఫుల్, ఇట్ ఈజ్ లైక్ సమాధి ఫర్ మీ, ఇట్ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అన్ఎక్స్పెక్టెడ్లీ బ్యూటిఫుల్, ఐ ఎంజాయిడ్ ఇట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ మెడిటేషన్ క్లాస్ చెప్పాను, వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సార్ నాకు సమస్య వచ్చింది అన్నాడు. ఏడు చెప్పండి అన్న. నిన్న బాగుంది మెడిటేషన్, ఈవేళ ఎందుకని అంతలాగా లేదు అంటే నేను చెప్పాను, అది ఇది నేనైతే సేమే చెప్పానండి. అంటే మీరు సేమే చెప్పారు, నాకు తెలుస్తోంది కూడా. ఫ్రమ్ యువర్ సైడ్ ఇట్ ఈస్ ది సేమ్ ఎఫర్ట్, సిమిలర్ ఎఫర్ట్. ఫ్రమ్ యువర్ సైడ్ దెర్ ఈస్ నో డిఫరెన్స్, బట్ ఫ్రమ్ మై సైడ్ yesterday it was marvelous, today it is just a superficial, what could be the reason? అంటే నేను చెప్తా కూర్చోండి అన్న, మీరు జాగ్రత్తగా వినండి, మీరు అర్థం చేసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. Yesterday your mind was open, you were not trying to meditate. మీరు మెడిటేషన్ చెయ్యాలని మీరు ట్రై ఏమీ చేయట్లేదు. ఏదో మెడిటేషన్ చెప్తాడు ఆయన, చూద్దాం, ఓపెన్ మైండ్తో వచ్చి కూర్చున్నారు. దెర్ఫోర్ మెడిటేషన్ హ్యాపెన్. టుడే యు వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్, అండ్ ఎస్టర్డే యు కేమ్ అండ్ యు సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్, వెరస్ టుడే యు డో నాట్ సబ్మిట్, యు విల్ మేక్ ఇట్ హ్యాపెన్, యు విల్ డూ మెడిటేషన్, యు హ్యావ్ టు, ఇట్ విల్ హ్యాపెన్, దెర్ఫోర్ ఇట్ వోంట్ హ్యాపెన్. అంటే ఆయన చాలా కరెక్ట్ అండి. నేను చెప్పాను రేపు కూడా మీరు డిసప్పాయింట్ అవుతారు. మీరు ఫస్ట్ డేది అయిపోయింది, బిగినర్స్ లక్ అయిపోయింది మీకు, అది బిగినర్స్ లక్ అని ప్యాకాట్లో ఉంటుంది. అలాగే మెడిటేషన్లో కూడా మీకు బిగినర్స్ లక్ పూర్తి అయిపోయింది. యూ వాంట్ గెట్ ఇట్ టుమారో ఆల్సో, యు స్టే విత్ ఇట్, యు వాచ్ మైండ్ ఎన్ని రకాలుగా ప్లే చేస్తుందో వాచ్ చేస్తూ ఉండండి. నెవర్ లూజ్ ద విట్నెస్సింగ్, నెవర్ లూజ్ దాట్. ఈవేళ మీ మెడిటేషన్ బాగా రాకుండా మీ మైండ్ ట్రిక్స్ ప్లే చేసిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా, ఇట్ విల్ హ్యాపెన్ అగైన్. ఇట్ మే హ్యాపెన్ ద సేమ్ వే, ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ప్లే విట్ బీ ద విట్నెస్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. Don't get elated. Yesterday you were elated. Today you are disappointed. Come out of these two states of mind. Stop all effort. Drop all effort. Even don't even try to assess that inner silence. Meera silence ne assess chestunte adi silence kaadu. Alla cheyandi meeru. ఇక్కడ పరిస్థితి సిమిలర్. సైలెన్స్ బదులుగా మీరు ప్రజ్ఞానం అని పెట్టుకోండి. సైలెన్స్కి ప్రజ్ఞానానికి తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. జిహ్వా మేస్తిన వేత్యుక్తి లజ్జాయై కేవలం యథా నబుధ్యతే మయా బోధః బోద్ధవ్య ఇతి తాదృశీ. కలిపి చెప్దాం, జిహ్వా మేస్తిన వేత్యుక్తిర్లజ్జాయై కేవలం యథా నబుధ్యతే మయా బోధో బోద్ధవ్య ఇతి తాదృశీ. ఈ వేదాంతం చెప్పడంలో ఒక సమస్య ఉంటుందండి.
ఒకసారి ఓ మహాత్ములు పాఠం చెప్తున్నారు కేనోపనిషత్తు. ఈ గివింగ్ ఎ జనరల్ లెక్చర్, భాష్య పాఠం ఏం కాదు, జనరల్ లెక్చర్. పీపుల్ ఏం చేస్తారంటే జనరల్ లెక్చర్స్ చెప్తారు, పాఠం చెప్పరు. పాఠం చెప్పడం ఇట్ ఇస్ ఎ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ రిక్వైర్స్ బిగ్గర్ ఇన్వాల్వ్మెంట్. తర్వాత మీకు పెద్ద క్రౌడ్ ఉండదు, పాఠం చెప్తే క్రౌడ్ ఉండదు. విద్యార్థులు ఎవరో వాళ్ళే సెటిల్ అవుతారు. ఈ క్రౌడ్ ఉంటుంది, క్రౌడ్ మెంటాలిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళు డ్రాప్ అయిపోతారు. వాళ్ళకి అది వర్కౌట్ కాదు, వాళ్ళు డ్రాప్ అయిపోతారు. క్రౌడ్ మెంటాలిటీ ఎలాగంటే పక్కన ఆర్కెస్ట్రా పెట్టుకుని మధ్య మధ్యలో వాడు వయలిన్ కోపుతూ ఉంటాడు, వీడు ఏదో చెప్తూ ఉంటాడు, ఆర్కెస్ట్రాతో నడుస్తూ ఉంటుంది. నిమిషానికి ఒక మాట అంటాడు, ఇలా కూర్చొని ఉంటాడు, ఆర్కెస్ట్రా నడుస్తూ ఉంటుంది తబలాను. శ్రీరామచంద్ర భగవానికి అంటాడు, అనేవాడికి అందరూ జై అని అంటారు. రామచంద్ర భగవాన్ హై అని ఆగుతాడు. మళ్ళీ తబలా ఆర్కెస్ట్రా నడుస్తుంది, అలా పోతూ ఉంటుంది, బాగానే ఉంటుంది. దట్ ఈస్ నైస్. ఆయన చెప్పేది ఏమి ఉండదు, సీతామాయి, మళ్ళీ తబలా ఆర్కెస్ట్రా. వాల్మీకి భగవాన్నే, వాల్మీకి భగవానుడు కాదని నేను అంటలా, వాల్మీకి అత్యంతము పూజనీయుడు. రామచంద్ర జీక కథ దునియా మే ఫైల్ ఆయా, కాబట్టి మీకు బుద్ధికి మీరు చేయాల్సింది ఏమి ఉండదు, అలా పడు ఉండడం ఎంటర్టైన్మెంట్. రోజంతా కష్టపడి ఉంటారు, సాయంకాలం ఇంకొంచెం కష్టపెట్టడం కాకుండా అలా విశ్రాంతిగా పడి ఉంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ క్రౌడ్ మెంటాలిటీ. క్రౌడ్ మెంటాలిటీలో వాళ్ళు క్లాస్లో ఫిట్ కారు, డ్రాప్ అయిపోతారు. సో ఎనీవే, ద పాయింట్ ఐ వాజ్ మేకింగ్ ఈజ్, ఆయన పాఠం చెప్తున్నారు, ఆయన లెక్చర్, పబ్లిక్ లెక్చరు, లెక్చరు గ్యాలరీ లెక్చరు. కానీ కేనోపనిషత్తు చెప్తున్నందుకు మనం మెచ్చుకోవాలి. సరే, నేను జాగ్రత్తగా వింటున్నా. సో యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. నేను బ్రహ్మని వర్ణిస్తాను అని నువ్వు పెట్టుకోకు, నువ్వు వర్ణించలేవు, వాక్కుకి అందదు. వాక్కు వెనకాల ఉన్న ప్రజ్ఞానమే బ్రహ్మై ఉంటే ఈ వాక్కు ఆ వెనకాల ఉండే ప్రజ్ఞానాన్ని ఎలా వర్ణించగలదు? తదేవ బ్రహ్మ. వాక్కు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకో, ఆ మూల స్రోతస్సు ఏదో పట్టుకో, అది బ్రహ్మ. ఇప్పుడు మనకి మన దగ్గర ఒక సంస్కారం ఉన్నది, ఏమిటంటే ఇప్పుడు గంగా గోదావరిలో మీరు స్నానం చేస్తారా, యు విల్ నాట్ బి సాటిస్ఫైడ్. మీరేం చేస్తారు, నాసికాత్రియం మన కాయానికి వెళ్తారు. ఎందుకని? అక్కడ గోదావరి పుట్టింది కనుక. దాన్ని ఉద్గమ స్థానము అంటారు. యమునా నదిలో స్నానం చేసి సంతోషపడచ్చు కదా, కాదు, మీరు యమునోత్రి వెళ్తారు, ఎందుకంటే ఉద్గమ స్థానం. అలాగే గంగాలో స్నానం చేసి ఊరుకోరు, గంగోత్రి పోతారు, గోముఖకి వెళ్ళిపోతారు, ఎందుకని? ఉద్గమ స్థానం. సో ఈ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, అసలు మీరు వాక్ అన్నది ఒక ప్రవాహం, ఈ ప్రవాహం అదొక నది. అలా మీరు జీవించి ఉన్నంతకాలం అలా ప్రవాహ రూపంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వాక్కు వెనకాల మనస్సు యొక్క ప్రవాహము గలదు, అది నది. దాని మూలాన్ని మీరు పట్టుకోండి, అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మ నాసికాత్రేయంబకంలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే, మీ మనస్సు లోపల ఆ మనస్సు యొక్క ప్రవాహము, వాక్కు యొక్క ప్రవాహము, మనస్సు యొక్క ప్రవాహం ఏది కలదో, యన్ మనసానమనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఆ మనస్సు యొక్క ప్రవాహం ఉందే, అది ఎక్కడ ఉద్గమించిందో పట్టుకో. మనస్సు యొక్క ప్రవాహం ఎక్కడ ఉద్గమించింది అంటే ఏం చేయాలి, మీరు నిద్రలేచిన మొమెంట్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే తెల్లవారుజామున మీరు నిద్రలేచి మొదలుపెట్టారు కదా మనస్సు ప్రవాహం. ఆ నిద్ర లేచినప్పుడు ఎలా లేచారు? అయాం అహమస్మి అనే దాంతో లేచారు. కాబట్టి మనస్సు యొక్క ప్రవాహం నాసికాత్రయముఖం ఏమిటనమాట, ఇప్పుడు అహమస్మి అన్నమాట. ఈ అహమస్మి మూలంలో ఉందన్నమాట, దేవుడు అక్కడ ఉన్నాడన్నమాట. అక్కడికి పో, అక్కడ వెతుక్కో అని చెప్తున్నారు ఆయన. హీఈస్ టీచింగ్ దాట్. ఆయన ఏదో చెప్తున్నారు, ఏనాహుం మనోమతం తదేవ, అదే బ్రహ్మ అంటే. నేదం ఎదిదం ఉపాసతేనుంది, ఇగో ఇది బ్రహ్మ అని దేవుణ్ణి ఒకటి పెట్టి ఓ రూపాన్ని పెట్టి, ఇది నాకంటే భిన్నంగా ఉన్నది, నా చేత ఆరాధింపబడేది, నేను పరిచ్ఛిన్నుడైన భక్తుడను,
వాడు దేవుడు, అదే బ్రహ్మ అని నువ్వు అనుకున్నట్లయితే అది బ్రహ్మ కాదు అని చెప్తుంటే ఆయన ఏం చేస్తారో తెలుసునండి, నేదం ఎదుదం ఉపాసతే, నీ చేత భేద దృష్టితో ఆరాధింపబడేది బ్రహ్మ కాదు అని చెప్పలేదు ఆయన. అది చెప్పడం మానేసి దానికి అది ఇంకేదో అర్థం చెప్పారు, దాన్ని డిస్టార్ట్ చేసి చెప్పారు. నేను అలా వింటున్నాను, ఆయన నాకేసి చూశారు, ఇలా నాకేసి చూసి ఇలా తలకాయ ఊపారు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసునని కూడా నువ్వు తెలుసుకో, కానీ ఈ జనానికి ఇది చాలు. అర్థమైందా మీకు? అంటే వేదాంత పాఠం చెప్పడం ఎంత కష్టమో అందుకోసం చెప్పాను, ఈ జనానికి ఇది చాలు. కానీ నేను అనుకున్నాను ఇట్ ఈజ్ ఎ డిస్సర్వీస్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే భేదాన్ని చెప్పి వాళ్ళు ప్రపంచం అంతటా ఉన్నారు, ఎక్కడో ఒక్క చోట చెప్పాలి నేదం ఎదిదం ఉపాసతే. ఆయన అన్నారు నేదం ఎదిదం ఉపాసతే అన్నది నెత్తి మీద పిడుగు వేయడం లాంటి వచనము అన్నారు. అంటే నేను అన్నాను ఏమో భగవంతుడు ఎందుకు పెట్టాడో, ఒకసారి ఆ పిడుగు నెత్తి మీద పడితేనే మంచిదేమో. ద పర్సన్ హ్యాస్ టు వేకప్, హ్యాస్ టు వేకప్. అలా ఎంతకాలం అని నిద్రపోతాడు మనిషి? నేదం ఎదిదం ఉపాసతే అని ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటే దాంట్లో మరి మేకప్ అవ్వాల్సింది చాలా ఉంది. నా చేత ఆరాధింపబడే దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించే నేను దేవుడి కంటే భిన్నంగా ఉన్నాను అనే దృష్టి నుంచి బయటపడాలి. మీలో ఒక భక్తుడు ఉన్నాడు కానీ ఆ భగవానుడు మీకంటే బయట ఉన్నాడని మీరు భ్రమపడుతున్నారు. ఆ భగవానుడు కూడా మీలోనే ఉన్నాడు. యు హ్యావ్ టు కమ్ టు నో దాట్. తర్వాత మీలో ఉన్న భక్తుడికి మీలో ఉన్న భగవానుడికి ఆ యూనియన్ అవ్వాలి, ఆ ఏకత్వం సిద్ధించాలి. అది సిద్ధించకుండా మీరు అడ్డుపడిపోతానంటే మీ భక్తికి మీరు అపచారం చేస్తున్నారు. ఆ యూనియన్, ఆ ఏకత్వము, ఆ అద్వైతము సిద్ధించాలి. ఇట్ హ్యాస్ టు హ్యాపన్. మీలో ఉన్న భక్తుణ్ణి మీలో ఉన్న భగవానుడితోటి కలిపాల్సినటువంటి పూచ మీ ఎందు ఉన్నది, అదే యథార్థమైన భక్తి. ఆ అద్వైతం కాకుండా మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నము, అది భగవంతుని ఎడల అపచారం అవుతుంది. కాబట్టి నేదం ఎదిదం ఉపాసతే, యు హెవ్ టు నో దాట్, యు కెనాట్ డిస్టార్ట్ దాట్. నేను మాట చెప్పాను, యు డోంట్ చూస్ కేనోపనిషత్, దెన్ ఇట్ ఈస్ ఓకే. మీరు కేనోపనిషత్తు పాఠం చెప్పే ప్రయత్నం పెట్టి చేయద్దు, అంతకంటే కఠోపనిషత్తు చెప్పండి, లేకపోతే రామాయణం చెప్పండి, లేకపోతే భాగవతం చెప్పండి, అలాంటిది ఏదో చెప్పండి. అప్పుడు మీరు అద్వైతం కొద్దిగా ఉంటుంది, ఊరికే అది అలా స్పృశించి వదిలేస్తారు, మిగతా అంశాలు దృఢంగా ఉంటాయి, దట్ ఈస్ ఫైన్. మీరేమో తగుదునమ్మా అని కేనోపనిషత్తు తప్ప ఇంక వేరే మీకేది దొరకలేదా? కేనోపనిషత్తు ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఉపనిషత్స్ అది, యూ డోంట్ నీడ్ ఇట్. దానికి కావాల్సిన వాడు ఎవడో ఉంటాడు, వాడు చదువుకుంటాడు. ఊరికే జనాల్ని పోగేసి కేనోపనిషత్తు చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్తానని ముందుకు వచ్చి తీరా నేదం ఎదిదం ఉపాసతే అంటే దాన్ని పక్కదారి పట్టించటం అన్నది, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. షుడ్ నాట్ బి డన్ లైక్ దాట్. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇందాక చెప్పిన దృష్టాంత బ్లాక్స్, మూడు బ్లాక్స్ ఉన్నాయని నేను విస్తారంగా మీకు వివరించాను. ఆ పెర్స్పెక్టివ్ని మీరు కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది అని అందుకోసం చెప్పారు. వీ విల్ కంప్లీట్ దిస్ వర్స్. పదచ్ఛేదం జిహ్వా మే అస్తి నా వా ఇతి ఉక్తి లజ్జాయై కేవలం యథా నా బుధ్యతే మయా బోధః బోద్ధవ్యః ఇతి తాదృశీ. మే నాకు, జిహ్వా నాలుక, అస్తి ఉన్నదా, నా వా లేదా, ఇది అనే ఉక్తి మాట యథా ఏ విధముగా, కేవలం కేవలము లజ్జాయై లజ్జ కొరకు మాత్రమే అగునో, సిగ్గుపడదగినది మాత్రమే అగునో. అది దృష్టాంతం. ముందు దృష్టాంతం తెలుసుకోండి. ఒకడు అన్నాడు
నాకు నాలుగు ఉందా లేదా అని అడిగాడు. అడిగితే వాడు అడిగిన ఆ ప్రశ్న వాడు సిగ్గుపడదగిన ప్రశ్న. వాడు సిగ్గుపడాలి అలాంటి ప్రశ్న వేసిన మీకు. ఎందుకంటే నాకు అనేప్పటికీ వాడికి తెలిసిపోవాలి ఏమని, నాలుక ఉన్నది, ఈ ప్రశ్న అడగడం అనవసరం, తప్పు కూడా అని తెలిసిపోవాలి వాడికి. అది తెలియలేదు వాడికి. పైగా నాకు నాలుక అన్నాడు, అప్పటికైనా తెలియాలి. ఏం లేదు ఏం లేదని ఊరుకోవాలి. ఉన్నదా అని అడిగాడు, అప్పటికైనా తెలియాలి. అయ్యా తెలిసిందిలేండి, నేను నా ప్రశ్న విత్డ్రా చేసుకుంటున్నానని అనాలి. నాకు నాలుక ఉన్నదా లేదా అని ప్రశ్నించి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడంటే వాడు సిగ్గుపడదగ్గ విషయం అది. శరమాన జాహియే కదా, శరమాని జాహియే అన్నారు. ఆయనకు నాకు నాలుక ఉన్నదా లేదా నాకు సందేహంగా ఉన్నది అనడానికి శరమాని జాహియే. అదేవిధముగా బోధ ప్రజ్ఞానము తెలివి మయా నాచేత నా బుద్ధ్యతే తెలియబడుటలేదు. బోద్ధవ్య ఇంకా తెలుసుకోవాల్సి ఉన్నది ఇతి అనే మాట తాదృశీ అట్టిదియే. ప్రజ్ఞానము నాకు తెలియలేదు, నేను ప్రజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ఓరి వెర్రివాడా, ప్రజ్ఞానమునందు అన్నీ తెలుస్తాయి తప్ప ప్రజ్ఞానము మళ్ళీ తెలియబడదు. ప్రజ్ఞానము తెలియబడేదైతే అనాత్మ అయిపోతుంది. కాబట్టి దేని వలన అన్నీ తెలుస్తాయో అది ప్రజ్ఞానము, అది నా స్వరూపము అని తెలుసుకో. బీ అవేర్ అంతే, మీరు ప్రజ్ఞానంలోనే ఉన్నారు. కాదండి నేను ఆ ప్రజ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఎలాది ఇంకేం తెలుసుకుంటావు, తెలుసుకోవడానికి ఏం లేదు అక్కడ. ఆ ప్రశ్న అడుగుతున్నాడు, ప్రజ్ఞానమును నేను తెలుసుకోవాలి అని అడిగాడంటే ప్రజ్ఞానంలో ఉండి అడిగాడా లేకుండా అడిగాడా? ప్రజ్ఞానంలో ఉండి అడిగాడు. నాకు నాలుక ఉందా లేదా అని అడిగాడంటే నాలుక ఉండి అడిగినట్టు. తెలిసింది కదండి, అది శ్లోకం. సో కాబట్టి మీరు ఆ బోధస్వరూపులయ్యే ఉన్నారు. మీరు కొత్తగా మిమ్మల్ని బోధస్వరూపుల్నిగా ఎవ్వరు చెయ్యలేరు. మీరు నిద్ర లేవడం వంటిది, నిద్ర ప్రయత్నం చేసి లేస్తారా లేకపోతే అలాగా స్పాంటేనియస్గా లేస్తారా? స్పాంటేనియస్గా లేస్తారు. ప్రయత్నం చేసి లేస్తారా? నిద్ర లేవరా అంటే ఇదిగో ప్రయత్నం చేస్తున్నాను అన్నాడంటే అర్థం ఏంటి? వాడు ఇంకా సోమరిగానే ఉన్నాడు అని అర్థం. ఓ మహాత్ముడు తెల్లవారుజా అంటే ఆ ప్రజ్ఞానం అనేది ఎలా ఉంటుందో దానికోసం చెప్తున్నాను. ఒక అతను తెల్లవారుజామున లేచి నడిచి వెళ్తున్నాడు, వాకింగ్కి వెళ్ళాడు. చెప్పానా ఇది? తెల్లవారుజామున వాకింగ్కి వెళ్తున్నాడు. అప్పుడే అరుణోదయ కాంతులు అంటే ఉషఃకాంతి అంటారు, తెలతెలవారుతున్నది. పక్షులు అప్పుడే లేచి కిలకిలారావములను మంద్రముగా అంటే కొద్దిగా మొదలుపెట్టాయి. అంటే అన్ని పక్షులు లేవలేదు, ఏవో కొన్ని పక్షులు లేచాయి, మిగతా పక్షులు లేచి హడావిడిలో ఉన్నాయి. ఇక్కడ అక్కడ తలుపు తీసినప్పుడు వేసినప్పుడు దూరంలో వినబడుతోంది, చల్లని గాలి వీచుతోంది, మందమారుతము వీచుతోంది, వాతావరణం చల్లగా ఉంది. ఆయన కూడా అప్పుడే ఫ్రెష్గా నిద్ర లేచాడు, హాయిగా నిద్రపోయి ఫ్రెష్గా లేచాడు. మనస్సు ప్రశాంతముగా ప్రసన్నముగా ఉన్నది, నడిచి వెళ్తున్నాడు. ఇంతట్లోకి ఓ ఇంటి పక్క నుంచి వెళ్తుంటే అక్కడ తల్లి కొడుకును నిద్ర లేపుతోంది. నాయన నిద్ర లేవరా, లేచి చదువుకోవాలరా నాన్న, నువ్వు లే తెలివి తెచ్చుకో, అలా నిద్రపోతే పరీక్షలో మార్కులు తక్కువ వస్తాయి, లే తెలివి తెచ్చుకో నిద్రలే అని అంటూ ఉంటుంది. అది ఈయన వినపడుతుంది. వినపడేపటికి ఆయన స్టన్ అయిపోతాడు. భగవంతుడు తననే నిద్రలేపుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము పెద్ద వయస్సు వచ్చిన తర్వాత, ఓ సామెత ఉంది, పెద్ద వయస్సు వచ్చి కూడా నవ్వలేదు అంటే వాడికి పెద్దరికమే లేదని. ఏమిటి నవ్వాలి? పెద్ద వయసు వచ్చిన తర్వాత నవ్వు తనలో తాను నవ్వుకోవాలి. ఏమని, ఈ కళలన్నీ సత్యములని ఇంతకాలం భ్రమపడ్డది నేనేనా,
ఇంత వ్యామోహంలో ఈ డబ్బంతా కూడబెట్టి ఇదేదో ఉద్ధరిస్తుందని ఈ వ్యామోహం నాకేనా ఇంతటి వ్యామోహం ఉన్నది? వీళ్ళందరూ నా వాళ్ళు, నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అనే భ్రమలు పడ్డది నేనేనా? హా హా హా, ఎంత వ్యామోహం, ఎంత చేతగానితనము, ఎంత అవివేకము అని పెద్ద వయసు వచ్చిన వాడు నవ్వుకోవాలా? నవ్వుకోవాలా అక్కర్లేదా? తన మూర్ఖత్వాన్ని తెలుసుకుని తాను నవ్వుకోవాలా అక్కర్లేదా? నవ్వుకోవాలి కదా. అలా నవ్వుకోలేదనుకోండి అంటే అర్థం ఏంటి? వాడి శరీరం పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదన్నమాట. ఈయనకి నడిచి వెళ్తుంటే ఒక్కసారిగా ఆ భగవంతుడు వెనకాల తట్టి నిద్రలేపినట్లయినది. ఏమిటి వ్యామోహం ఈ సంసారంలో పడి నేను ఇలాగా ఈ వ్యామోహంలో పడిపోయాను? ఇంతవరకు నేను ఏదో మూటగట్టాను అనుకున్నదంతా ఒక కళ, ఇది నా కుటుంబము, నా సంసారము, ఇదంతా నేను అనుకున్నదంతా కూడా ఒక స్వప్నము. స్వప్నాలను సత్యాలుగా భ్రమపడుతూ బతికేశాను ఇంతకాలం. ఇట్ ఈస్ హై టైమ్ వీ షుడ్ వేకప్ నౌ అని అనిపించింది ఆయనకి. ఆవిడెవరో పిల్లాడిని నిద్రలేపుతుంటే ఆ మాట విని ఆయనకి ఆ రకమైన అంతఃప్రేరణ కలిగింది. కారణం ఏమిటి? చుట్టూ ఉండే వాతావరణం కూడా ఆ రకమైన మేల్కాంచుటకు అనురూపమైన వాతావరణం. అంతే, అతనికి తెలివి వచ్చేసింది. ఆ తెలివి ఎలా వచ్చిందంటే, అహం అసంగః అసంగోహం పూర్ణోహం చిదానందరూప శివోహం శివోహం అనే తెలివి వచ్చేసింది. అంతే, అలా వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి రాలేదు. వాకింగ్కి వెళ్ళాడు కదా, వెనక్కి రాలేదు. అలా వెళ్ళగా వెళ్ళగా ఓ మఠం ఒకటి కనపడింది, దాంట్లో కూర్చున్నాడు. వాళ్ళు, మహారాజ్ ఏమైనా పలహారం చేస్తారా అని అడిగారు. మీరు పెడితే చేస్తానన్నాడు. వాళ్ళు ఏదో పలహారం చెప్పారు, పెట్టారు, అది తిన్నాడు. అక్కడ వాళ్ళు ఏదో ధ్యానం చేసుకుంటున్నారు సాధువులు ఎవరో. ఈయన కూడా అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండిపోయినాడు. ఇంటి దగ్గర వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వీడు ఇప్పుడు నడకకి వెళ్ళి ఇంకా రాలేదేమిటి. వాకింగ్కి వెళ్ళినవాడు 6:30 కాఫీ ఏంటో వెనక్కి రావాల్సిన వాడు ఇంతదాకా రాలేదేమిటి అని 8 రాకపోతే వాళ్ళందరూ వెతకడం ప్రారంభించారు. ఏ డైరెక్షన్లో వెళ్ళాడు, ఈ డైరెక్షన్లో వెళ్ళారు. ఏమంటే ఓ ముసలాయన ఇలా వాకింగ్కి వచ్చారు చూశారంట, చూశాడు. ఆఖరికి మఠంలో దొరికాడు ఆయన. వాళ్ళు, ఏమిటంటే నాయన గారు మా తాతగారు ఇక్కడ కూర్చున్నారు ఏమిటని వాళ్ళందరూ వచ్చి మామగారు అత్తగారు అంటే ఏదో వచ్చారు. కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు వస్తే శుభం భూయాత్, మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పాడు ఆయన. హీ డిడ్ నాట్ గో బ్యాక్, హీ స్టేడ్ దేర్. కాబట్టి బోధ అనేది తన స్వరూపాన్ని తెలుసుకోవడం కూడా అలా ఉంటుంది. ఇట్ ఈజ్ స్పాంటేనియస్, యు కమ్ టు నో ఆఫ్ ఇట్. అంతే, అంతేగాని నాకు తెలియలేదు, ఈ పైన తెలిసిపోతుంది, నేను ఇంకా తెలుసుకోవడం తర్వాయి అని నువ్వు లెక్కలో అవి వేస్తున్నంతకాలము ఇది అకౌంట్లకి చిక్కేది అది కాదు. అర్థమైందండి కథ? అర్థమైందండి. కాబట్టి యు హెవ్ టు వేకప్ ఇన్ టు దట్ విషన్. యు హెవ్ టు వేకప్ వెన్ నౌ, యు వేకప్ నౌ, యు ఆర్ ఇన్ దట్ విషన్ ఆల్రెడీ, యు నో దాట్, దట్స్ ఆల్. సో ఇప్పుడు తెలుసుకుని ఏం చేయాలి? కాబట్టి ఏం చేయాలి? ఆ ప్రజ్ఞానము అనేది నా స్వరూపము అని తెలుసుకోవాలి. పాఠం చదువుకుని ప్రజ్ఞానము అనేది నా స్వరూపము, దాని పరిస్థితి ఇది, అది తెలియబడేది కాదు అని చక్కగా తెలుసుకోవాలి. తెలుసుకుని అలాగా సైలెన్స్గా ఆ ప్రజ్ఞానంలో ఉండిపోవాలి. తెలుసుకోవడం, శ్రవణం, మననం, ప్రజ్ఞాన స్వరూపుడై ఉండిపోవుట నిధిధ్యాసం. యు ఆర్ ఆల్రెడీ బ్రహ్మన్. యు కెన్ డిక్లేర్ టు యువర్ సెల్ఫ్, యు షుడ్ డిక్లేర్ టు యువర్ సెల్ఫ్, చిదానందరూప శివోహం శివోహం. మీలో ఉండే భక్తుడు భగవంతుడికి ఆ యూనియన్, ఆ సంగమం అయిపోవాలి. సాగర సంగమం లోపల అయిపోవాలి. నదీ దృష్టాంతముల యొక్క తాత్పర్యం అదే. ఈ నదులు, వాటిల్లో స్నానాలు, వాటి ఉద్గమ స్థానానికి వెళ్ళడము, వాటి సంగమానికి వెళ్ళడము, ఇదంతా కూడా ఈ లోపల ఆ ప్రక్రియ అయిపోవాలి అని సూచించటం కోసమే పెద్దలు వీటిని పెట్టారు. వాటిని చూసి మనం నేర్చుకుని తెలుసుకుని నిద్ర, అజ్ఞాన నిద్ర నుంచి బయటపడిపోవాలి. అంతే. జిహ్వా మేస్తి నవేత్యుక్తిర్లజ్జాయై కేవలం యథా.
నబుధ్యతే మయా బోధో బోద్ధవ్య ఇతి తాదృశీ యస్మిన్ యస్మిన్ అస్తి లోకే బోధస్తత్తదుపేక్షణే యద్బోధమాత్రం తద్బ్రహ్మా ఇత్యేవం ధీర్బ్రహ్మనిశ్చయః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతిః.